Yo, I just gotta hit it one time. Let's go. That ain't the gas for a minute, no cap, no limit. I attack till I finish, I attract and I get it. Got my cash, all liquid, never pass my limit. Too fast when I'm spitting, read it back, now they get it on. Flipping that switch as I'm hitting these bars like a gift. I spit like I'm sipping gold bars, so these kids, no kidding. I've been winning this and getting my best life, winning while I'm hitting on a mission. Ooh, spicy, I know they like me, but I got a wifey. She be real nice to me, no one works like me. Got a different mind, see, my rate is pricey. Got a different psyche, ooh, lyrics are icy. Living life nicely, very precisely. Living divinely, manifest wisely. All I know is that I've been living for the sightseeing. Been around the world for a visit, first class ticket, man, I'm in it, man, I'm winning. I don't have no limit. If I want it, then I get it. If she want it, then she get it. I ain't never done, finished, I'ma give it. I've been giving first place, I've been winning. Six shots, head spinning, but I still keep ripping, and I still keep hitting two weights. I'm splitting all in, I'm risking it all. Yeah, I don't ever fall, yeah. But if I do, I get back up, stand tall. Yeah, I want it all, yeah. A good life, I don't think small, yeah. I'ma be big one day, see me taking off runway. My name up in lights someday, looking at a crowd that loves me. Yeah, I came here to. Hey, what's up, guys? Welcome back to my channel. సో గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఏంది డైరెక్ట్ ఆ వర్కౌట్ నుంచి ఇక్కడ కట్టుకోవటం అనుకున్నా. సో యాక్చువల్గా ఏంటంటే కొంచెం కాలేజ్లో వర్క్ కూడా ఉండే, సో అంత షూట్ చేయ బుద్ధి కూడా కాలే. సో ఫర్ దాట్ ఏమైందంటే కొంచెం బిజీ ఉండే రోజు మొత్తం. సో వాకింగ్ కానీ నేను గ్రౌండ్కి వస్తా నైట్. సో ఇక్కడ ఉన్న గ్రౌండ్, సో అదనమాట గ్రౌండ్లో ఎవరు లేరు, మనమే ఉన్నాం. సో యాక్చువల్గా నేను ఆ వర్కౌట్ ఎందుకు పెట్టినా అంటే, నేను రియలైజ్ అయి ఉండే మార్నింగ్, అంటే ఇది నేను మర్చిపోయాను. ఎందుకంటే నేను జిమ్ జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో అనుకున్నా డంబులు చూసి, పెద్ద పెద్ద డంబులు చూసి, ఏమో అది ఎప్పుడు లేపుతానో ఏమో రాబోయే అని అనుకున్నా. సో ఇప్పుడు నేను ఎప్పుడు లేపుతానో అనుకున్నా, దాని నుంచి ఇంకా నేను దాటిపోయినా. సో ఆల్రెడీ నేను క్రాస్ చేసిన అన్నమాట. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. ఇప్పుడు ఎంత కొడతా అంటే డంబులు నేను 35 kgs కొడతా, 35 kgs వేసి కొట్టేస్తాం అన్నమాట. సో అది ముచ్చట. అండ్ ఇంకోటి ఏంటంటే, అబ్బా మార్నింగ్ నేను ఒక డిస్టర్బింగ్ పోస్ట్ అయితే చూసిన. సో మన వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడైనా కానీ, సో ఈ మధ్య కోచ్లు ఏం చేస్తారంటే బిగినర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టెరాయిడ్లు అమ్ముతారంట. సో ఇక బిగినర్స్లో ఎట్లుంటుంది అంటే, జిమ్ స్టార్టింగ్ అప్పుడు 2-3 నెలలనే ట్రాన్స్ఫామ్ అయిపోవాలి, మొత్తం కిరాకాలి కథ కథ అయిపోవాలి బాడీ అనుకుంటారు. బట్ యాక్చువల్గా రియాలిటీకి వస్తే ఇయర్స్ పడుతుంది బాడీ మంచిగా బిల్డప్ కావడానికి. సో యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, బిగినర్స్ అందరికీ బొచ్చులో వాడి పెరిగితే పెరగని, లేకుంటే లేదు. పెంచితే న్యాచురల్గా పెంచండి. నేను స్టెరాయిడ్ గిరాయిడ్ తీసుకుంటా అనుకుంటే జిమ్ బంద్ పెట్టండి. సో ఈవెన్ నేను కాంపిటీషన్ ఆడతానన్నా కూడా స్టెరాయిడ్లు గిరాయిడ్లు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ కూడా ఉన్నది కాబట్టి, సో న్యాచురల్ బాడీకి ప్రిపేర్ కానీ. అంతేగాని స్టెరాయిడ్లు తీసుకుంటా, మా కోచ్ తీసుకోమన్నాడు, మా ట్రైనర్ తీసుకోమన్నాడు అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నడవాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ స్టెరాయిడ్లు అమ్మితే కొంచెం ఎక్కువ అందాన్ని వస్తుంది. సో అదన్నమాట. ఇవి స్టెరాయిడ్లు ఇరాయిడ్లు ఇవ్వడం నేను ఇన్ఫ్లుయెన్స్ చెప్తానంటే ఒకటే మాట, బై నువ్వు పోతావా లేకుండా కుర్చీ మడత పెట్టాలా అని అంతే. సో అట్లుంటుంది జిమ్లలో, ఎట్లా ఉంటాయి కాకపోతే ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. మనం న్యాచురల్గా మన పేరెంట్స్ ఎట్లా పుట్టించు ఆ జెనెటిక్స్తోనే బ్రతకాలే సావాలి. అంతేగాని ఈ మధ్యలో ఏమైనా నేను మ్యాజిక్లు చెప్తా అంటే నడవది. సో మళ్ళీ ఏమైందంటే స్టెరాయిడ్ తీసుకుంటే 1% బెనిఫిట్ జరుగుతుంది కావచ్చు, కానీ 99% ఒక్క పెడుతుంది అండ్ పైన ఒక టర్మ్ లోన ఒక టర్మ్ లెక్క అవుతుంది. బాడీ మంచిగా అవుతుంది, ఆర్గాన్స్ అంతా బ్యాండ్ బాజా బారాతాయిగా, ఒక దాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ బిగినర్స్కి తెలియదు. సో వాళ్ళకి ఏం తెలియదో అది తెలుసుకోవాలనుకోరు, మళ్ళీ వాళ్ళకి ఏం తెలియదో అది వాళ్ళకి తెలియదు. నాకు అర్థం కాలేదు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, గ్రౌండ్లో యంగ్ అంకుల్స్ ఉన్నారన్నమాట. సో వాళ్ళంతా వాకింగ్ చేస్తారు, ఇట్లా బ్లాగ్ తిత్తే అమ్మా ఈడెవరా పిచ్చడా అని దయ్యమైన పట్టింది ఆయనకి, ఈడి ఈడ మాట్లాడుకుంటారు అంటే నేను ఫోన్లో కింద పెట్టి మాట్లాడుతాను కాళ్ళ మధ్యన. వాళ్ళు అరే పిచ్చైనా పట్టిందా పోరానికి అనుకుంటారు. అది ఒక్కటేసారి ఇట్లా ఇట్లా వణికినాయి వాళ్ళంతా, రెగ్గాయలు వణికినాయి. సో యాక్చువల్గా ఏమైందంటే, నేను రోజు కాలేజ్ వీడియోలు పెట్టేసరికి జిమ్ వాళ్ళు మన అంతా మన ఫిట్నెస్ ఫ్రిక్స్ అంతా మెసేజ్ ఇస్తారు, బ్రో కావా బాయ్ ఫిట్నెస్ టిప్స్ నేదాలరే అని అంటాడు, బ్రో టిప్స్ చెప్పు బ్రో అని అంటాడు, తమ్మి ఎన్న టిప్స్ తమ్మి అని కూడా అంటాడు. కొంచెం నేను ఎక్కువ చెప్పుకుంటాను. సో చాలామంది అడుగుండే వీడియోస్ అంటే టిప్స్ ఎందుకు షేర్ చేస్తలేవు, ఇంకా ఫిట్నెస్ వీడియోస్ ఎందుకు తీస్తలేవు, ఇక నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా అట్లా అని ఉండే. సో అలాంటిది ఏం లేదు, అది మెమొరీ పర్పస్లా కొంచెం అది తీసుకున్నా కానీ. సో ఇప్పటి నుంచి ఇది కూడా చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంచెం నేను ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవన్నీ పెట్టకపోతే రీచ్ అమాంతం భూమిలో పడిపోతుంది, అది ఎంటర్టైన్మెంట్ పెడితే అమాంతం పైకి పోతుంది కాదన్నమాట. అందుకని అంతే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఇటు కూడా ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ అంటే నా దగ్గర అంత 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 కామెడీ, అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మన కాడ ఉండదు.
సో ఐ ఫీల్ లైక్ దాట్ అగో అంకుల్ వచ్చేసాను అక్కడ అని అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తా అండి ఎఫర్ట్ ఇడు అని. సో ఇక నా గురించి మాట్లాడితే ఐఎమ్ ఈటింగ్ అరౌండ్ 3000 క్యాలరీస్ అండ్ వర్కౌట్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే 3 డేస్ స్ట్రెంగ్త్ అండ్ 3 డేస్ హైపోట్రోఫీ. సో అంతా చెప్తా డీటెయిల్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏంటంటే ఈరోజు కొంచెం అంతా షూట్ చేయబుద్ది కాలేజ్ కాలేజ్లో కూడా. సో మై డియర్ భాయో అవర్ ఫ్రెండ్స్, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్లు షేర్లు కమెంట్ చేయండి అండ్ సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మంచిగా రెగ్యులర్గా హైలైట్ వీడియోలు చేస్తాం. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా, బాయ్, టాటా, సీ యూ, బాయ్ 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 బాయ్, టేక్ కేర్.